మహాబలేశ్వర్లోని టెంపుల్స్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వ్యూ పాయింట్స్కి బయలుదేరామండి. ఇదంతా ఏంటంటే ఒక పెద్ద కొండ అనమాట. అక్కడ వాళ్ళు పార్కింగ్ దగ్గర ఆపిన తర్వాత మనం కుడివైపు నుంచి మెట్లు దిగుతూ లోపలికి వెళ్తాము. పాయింట్స్ అన్నీ చూసుకుని చాలా మట్టుకు ఎడంవైపు నుంచి పైకి మళ్ళీ మెట్లన్నీ ఎక్కువస్తాం అనమాట. వెళ్ళటానికైతే కొద్దిగా ఓపిక ఉండాలి. ఇంచుమించుగా ఒక 250 మెట్ల వరకు దిగుతాం. మళ్ళీ అదేవిధంగా అన్ని మెట్లు కూడా ఎక్కి రావాల్సి ఉంటుంది. చాలా పాయింట్లు ఉంటాయి. ఒక 7-8 పాయింట్ల వరకు ఒకే కొండ దగ్గర ఉంటాయి. అయితే వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. అంతేకాకుండా మేము వెళ్ళింది జనవరిలో అయినా సరే పగలు వేడైతే చాలా ఎక్కువ ఉందండి. కంఫర్టబుల్గా కాటన్ క్లోత్స్ కానీ ఏదైనా లైట్ వెయిట్ వేసుకుని వెళ్ళొచ్చు. అంతేకాకుండా వాటర్ బాటిల్ అయితే తప్పనిసరిగా క్యారీ చేయాల్సిందే. ప్రతి చోట కూడా ఒక్కొక్క పాయింట్ అనేది ఉంటుంది. ఇదేంటంటే టైగర్ పాయింట్. ఇక్కడ నీళ్ళు వస్తాయంట వస్తాయి. ఈ చిన్న ట్యాప్లో వాళ్ళు పెట్టారనమాట. ఏంటంటే అడవుల్లోంచి వస్తాయి. అయితే ఇక్కడికి రాత్రిపూట పుల్లంతా వచ్చి వాటర్ తాగుతాయంట. పుల్లులనే కాదు మిగతా జంతువులన్నీ కూడాని ఆ మా అమ్మ చెప్పారు. వ్యూ మాత్రం ప్రతి చోట నుంచి కూడా చాలా బాగుంది. కాకపోతే దారిలో మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. ఆకుండా కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ప్రతి చోట కూడా చాలా ఫుడ్ స్టాల్స్ లాంటివి ఉన్నాయి. చిన్న చిన్నగా స్నాక్స్ అమ్ముతున్నారు. అదేవిధంగా మ్యాగీ చేసేస్తారు. టీ కాఫీ అన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేసేదానికైతే కనుక ఇంచుమించు 7-8 గంటలు పట్టింది. మెయిన్ ఏంటంటే దిగడం. మెట్లన్నీ దిక్కుంటా వెళ్ళాలి. మధ్య మధ్యలో పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక వ్యూ కనపడతా ఉంటుంది. అది చూసుకొని మళ్ళీ ఇంకొక పాయింట్కి. వింటర్లోనే డే టైము ఇంత ఇది హిల్ స్టేషన్. యాక్చువల్గా మహాబలేశ్వరి కొండల మధ్యన చాలా వేడి అనిపించింది. అలాంటిది సమ్మర్లో అయితే ఇలాంటి టూర్లకు మాత్రం అస్సలు వెళ్ళలేము. ఏదైనా టూర్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇండియాలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా ఓకే. డిసెంబర్ జనవరి అయినా అంత వేడి అనిపించింది డే మాత్రం. రాత్రిపూట అయితే చాలా బాగుండేది. ఇది బేసిక్గా ఏంటంటే ఒకటే కొండ, చాలా పెద్ద కొండ. ఆయన ఏంటంటే ఒక పాయింట్ దగ్గర మనకి డ్రైవర్ ఆపేసి వెళ్ళమంటారు. అదే చుట్టూ తిరుగుతా మనం కొన్ని పాయింట్లన్నీ చూసుకొని మళ్ళీ ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో అక్కడికే వచ్చేస్తాం తిరిగి. జనవరిలో కూడా బాగానే ఉన్నారు కానీ విజిటర్స్, టూరిస్టులంతా ఎక్కువ సీజన్ వచ్చి జూలై అంటే రెయినీ సీజన్లో బాగుంటుందంట. ఎందుకంటే మంచిగా గ్రీనరీ ఉంటుంది కదా వర్షాలు పడి. ఈ పాయింట్స్ అన్నీ చూసిన తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్ హౌస్కి వెళ్ళాము. అది కూడా ఈ టూర్లో వచ్చి ఈ పాయింట్స్ అన్నీ చూసిన తర్వాత ఒక మస్ట్ విజిట్ పాయింట్లా తీసుకెళ్తారనమాట. వాళ్ళ ప్యాకేజీల్లో కొన్ని కొన్ని ఇంక్లూడ్ ఉంటాయి. మనం దాంట్లో వచ్చి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, బార్గెన్ చేయొచ్చు, టైం వేస్ట్ కాకుండా. కొన్ని చోట్ల వచ్చి అక్కడ సిగ్నల్ కూడా ఉండదండి, అన్ని నెట్వర్క్ పనిచేయదు. దాంతో ఏంటంటే బెస్ట్ మనకి గూగుల్ పెట్టుకున్న వెళ్ళాం కాబట్టి ట్యాక్సీని హైర్ చేసుకుని కూర్చుంటే వాళ్ళు ఫాస్ట్గా తీసుకెళ్తారు. మనకు టైం కలిసి వస్తుంది. పార్కింగ్ కూడా ఛార్జెస్ ఉండవు. బెస్ట్ అనమాట. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ హౌస్లన్నీ బాగా ఫేమస్ మహాబలేశ్వర్లని. ఇవన్నీ ఏంటంటే అక్కడ వాళ్ళు కాలిఫోర్నియా నుంచి చిన్న చిన్న మొక్కలు తెప్పించుకొని వేస్తారంట. వేసి 6 నెలల పాటు ఈ మొక్కల్లోనే 2-3 క్రాప్స్ వస్తాయంట. అంటే ఈ ఫ్రూట్ అంతా ప్లక్ చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలకు ఆ మొక్కలు తీసి మళ్ళీ వేరే మొక్కలు వేస్తారనమాట. ఇందులోనే 4-5 రకాలు ఉన్నాయండి. మనకి మామిడికాయలు ఎలాగా రకరకాలు చెప్తారు కదా అదేవిధంగా స్ట్రాబెర్రీల్లో కూడా 4-5 రకాలు ఫ్రూట్స్ ఉంటాయంట. టేస్ట్, వాటి క్వాలిటీ, సైజ్ అన్నీ కూడా ఉంటాయంట. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఈ ఫామ్ చూస్తాం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు నచ్చినట్టుగా కోసుకోవడానికి అయితే ఉండదు. వాళ్ళైతే కోసినవి బాక్సుల్లో ప్యాక్ చేసి అక్కడ అమ్ముతూ ఉంటారు మనకు 1/2 కిలో 1 కిలో అలా కూడా. కానీ ప్రైస్ మాత్రం అక్కడ పండినా సరే తక్కువ అనేది ఏమీ లేదు. ప్రైస్ అయితే మాత్రం కిలో 350 నుంచి 400 వరకు ఉంది. ఇవే కాకుండా అక్కడ లెట్యూస్ వేశారు, బ్రొకోలీ వేశారు, కాలీఫ్లవరు, రెడ్ క్యాబేజు, ఇలా చాలా ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తారంట మెయిన్. లేదంటే వాళ్ళకి రెగ్యులర్గా బాంబే నుంచి, పూణే నుంచి, చుట్టుపక్కల అహ్మదాబాదు ఆ ప్రాంతాల నుంచి కస్టమర్స్ ఉంటారంట. వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఇది కూడా కంపల్సరీ చూడాల్సిందే మహాబలేశ్వరం వెళ్ళినప్పుడు. అంతేకాకుండా అక్కడ వైన్ కూడా తయారు చేస్తారండి. ఈ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాబెర్రీస్తో రకరకాల జామ్లు, జ్యూస్, క్రష్లు అన్నీ
చాలా చేస్తారు, కాన్సన్ట్రేటెడ్ డ్రింకులు. అంతేకాకుండా స్పెషల్గా వైన్ కూడా తయారు చేస్తారు స్ట్రాబెర్రీ తోటి. మనం ఎక్కడైతే ఈ ఫామ్ హౌస్ విజిట్ చేస్తామో అక్కడే వాళ్ళ స్టాల్స్ కూడా ఉంటాయి, చిన్న రెస్టారెంట్లా పెట్టుకొని ఆ ఫ్రూట్స్ తోటి వాళ్ళు చాలా ఐస్ క్రీమ్స్ కానీ జ్యూస్ కానీ తర్వాత క్రీమ్ వేసి ఇస్తారు, అవన్నీ కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇది బాగా ఎంజాయ్ అనిపించింది చూసేదానికి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి ఇదంతా చూసేదానికి. మహాబలేశ్వర్ అయితే కనుక టెంపుల్ రెండు మూడే ఉన్నాయి, కానీ వ్యూ పాయింట్స్ కానీ లేకపోతే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఆ ప్లేస్ వచ్చి. మేము మిగతా ఇప్పటివరకు చూసిన టూరిస్ట్ ప్లేస్లు, టెంపుల్స్ ఉన్న ప్లేసుల్లో కూడా అసలు ఎక్కడ ఇబ్బంది పడలేదు, కానీ ఇక్కడైతే ప్రైస్ ప్రతిదీ కాస్ట్లీనే. చూసేదానికి ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్, ఎందుకంటే ఫామ్లో కదా. ఎవరైనా సరే మహాబలేశ్వర్ వెళ్ళినట్టు తప్పనిసరిగా విజిట్ చేయవలసింది ఈ స్ట్రాబెర్రీ ఫామ్స్ ఒకటి. చాలా ఉన్నాయి లైన్ లైన్ మొత్తం అంతా కూడా ఈ ఫామ్సే. కాకపోతే మనకి ఏ డ్రైవర్స్కి వాళ్ళకి టైఅప్ ఉంటుంది అనుకుంటా, వాడు ఏదో ఒక ఫామ్ హౌస్లో తీసుకెళ్తాడు. మనం అక్కడ చూసేసి కావాలనుకుంటే అక్కడ డ్రింక్ కానీ స్ట్రాబెర్రీ క్రీమ్స్ అవన్నీ ఏది కావాలంటే అది కొనుక్కొని తీసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఇంకొక రెండు మూడు వ్యూ పాయింట్స్ వస్తాయి. ఇది ఎలిఫెంట్ వ్యూ పాయింట్ చూసారా, షేప్ వచ్చి ఎలిఫెంట్లా ఉంది కదా, మధ్యలో గ్యాప్ వచ్చి ఇది దూరం నుంచి చూపిస్తారనమాట. ఆ పాయింట్ అక్కడ దించితే మన దూరం నుంచి చూసి మళ్ళీ ఎలిఫెంట్ మీదకి దగ్గరికి కూడా నడుచుకుంటూ అక్కడికి వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ మన ట్యాక్సీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి చూసినా ఇది ఇంచుమించుగా పెద్ద కొండలండి. వ్యూ మాత్రం సూపర్ సూపర్గా ఉంది, కాకపోతే ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫోకస్ సరిగ్గా తెలియటం లేదు. అదే మనకి రెయినీ సీజన్ కానీ కొద్ది క్లౌడీ టైం అయితే కనుక చాలా బాగా వస్తుంది. అక్కడి నుంచి ఇంకొక రెండు మూడు పాయింట్లు ఉంటాయి. కేట్స్ పాయింట్ ఇదే ఇప్పుడు మనం చూసింది ఎలిఫెంట్ది, దూరం నుంచి మీకు చూపించాను కదా. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వచ్చాము. ప్రతి దగ్గర ఇలా బోర్డు అయితే ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ఉంటుంది ఆ పాయింట్ ఏంటి అనేది కూడా. వ్యూ మాత్రం ఎక్కడి నుంచి చూసినా సరే చాలా బాగుంది. ఫొటోస్ అయితే కనుక చాలా చాలా బాగా వస్తాయి. కాకపోతే నడక ఎక్కువ ఉంటుంది అక్కడ. ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే చాలామంది నడవలేక గుర్రాల మీద కూడా వెళ్తారు. అంతేకాకుండా సరదాగా కూడా వెళ్ళొచ్చు, మెట్లు ఎక్కడం దిగడం గుర్రంత ఇబ్బంది ఉండదు. ఇవన్నీ పాయింట్స్ అయిపోయిన తర్వాత వర్ణాల లేక్కి వెళ్ళాము. ఈవినింగ్ అప్పటికి 4 అయిపోయింది. అక్కడ బోటింగ్ ఉంది. ఒకటి ఏంటంటే మనకు మనమే పెడలింగ్ చేసుకుంటూ రైడ్ చేయాలి, ఇంకొకటి ఏంటంటే మెషిన్ది వాళ్ళు మిషన్లో తీసుకుని వెళ్తారు, డ్రైవ్ చేసుకుంటా వాళ్ళు తీసుకుని వెళ్తారు ఒక మనిషి ఉండి. వీటికి ఏంటంటే గంటకి ఇంచుమించు 1400 1200 అలా ఉన్నాయి ఆ రైడ్ వెళ్ళొచ్చేదానికి. నెక్స్ట్ ఇదొక పాయింట్, లాస్ట్ పాయింట్. కాకపోతే ముందు మేము దాని పాయింట్ ఎక్కడైతే బోర్డు ఉందో దానికంటే పాయింట్ దారిలో కనిపించింది కాబట్టి ఇక్కడ ఆగి కొంతసేపు చూసాము. ఇది కూడా బాగుంది వ్యూ అంతాని పైకి ఎక్కిన తర్వాత. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొండకు పైన, ఇంకా ఇదే ఇంతకుమించి ఇంకా హైట్ ఎక్కడానికి ఉండదు, అంత పీక్ పాయింట్లో ఉన్నాం అన్నమాట. ఇది విల్సన్ పాయింట్ ఇంతకుముందు చూసింది. అంత అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మార్కెట్కి వచ్చాను నైట్. మేము ఉన్న హోటల్ మార్కెట్కి చాలా దగ్గర. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అంతే తిరగడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నైట్ వచ్చి టెంపరేచర్ చాలా తక్కువ ఉందన్నమాట, ప్లెజెంట్గా చాలా బాగుంది. డే మాత్రం వేడిగా ఉన్నా. ఈ గేమింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి చాలా చోట్ల అనమాట. ఎలక్ట్రానిక్ గేమింగ్స్ అంతా ఆడేది, మంచి ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లాగా చాలా బాగుంది. అక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి. నేను మార్నింగ్ మళ్ళీ 7:30కి బయటకు వస్తే అక్కడ లైఫే వచ్చి 8కి స్టార్ట్ అవుద్దంట. కాఫీ టీ తాగాలన్నా ఏమీ లేవన్నమాట, చాలా క్వైట్గా ఉంది. నచ్చితే లైక్